ఏంటి కొరియర్ వచ్చింది కేక్ ఆర్డర్ ఇచ్చావా ఏంటి కేక్ ఆగో ఇది ప్రియా వర్క్ జ్యువెలరీ నుంచి కలెక్షన్స్ వచ్చేయి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ దీంట్లో నాకు ఏది బాగుంటుందో కొంచెం సెలెక్ట్ చేయవా అబ్బా బాబా బాబా ఏం చెప్తివి ఏం చెప్తివి లేకపోతే ఏంటి నేను సెలెక్ట్ చేసింది నువ్వు ఎప్పుడైనా పెట్టుకున్నావా నీకు నచ్చిందే నువ్వు తీసుకుంటావు నేనేం సెలెక్ట్ చేసినా కూడా అదేదో నువ్వే చూసుకో ఈ జ్యువెలరీ కూడా నాకు వద్దు నేను వస్తాను లక్ష్మి అలాగే అంటండి వాళ్ళు ఏ సెలెక్ట్ చేసినా మనకు నచ్చాలి కదా మనం సెలెక్ట్ చేసుకుంది మనకు బాగా నచ్చుతుంది అదైతే కన్ఫర్మ్ నేనే సెలెక్ట్ చేస్తాను సరే చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి రాజ్ ఈరోజు ప్రియా ఓక్ జ్యువెలరీ వాళ్ళ దగ్గర నుంచి కొన్ని కలెక్షన్స్ వచ్చినాయండి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ మరి వాళ్ళకి సంబంధించిన జ్యువెలరీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఏంటో ఓ లుక్ వేసేద్దామా చూద్దానండి ముందు మన జ్యువెలరీ అంతా తీసి ఇక్కడ నీట్గా సర్దేసుకున్నాము సర్దేసిన తర్వాత వీటిలో ఏది దేనికి సంబంధించిందని క్లియర్గా చూద్దాం చూడండి వీళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ వడ్డాణాలు వచ్చినాయి వావ్ చాలా సెట్స్ వచ్చినాయి ముందు ఇవన్నీ నేను ఓపెన్ చేసి సర్దేస్తాను చూసారు కదా జ్యువెలరీ కలెక్షన్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ దీంట్లో ఫస్ట్గా చూడండి ఇది లాంగ్ హార్ అన్నమాట చూడండి చాలా బాగుంది కదా ఇది నక్షి జ్యువెలరీ అంటారు యాక్చువల్లీ మార్కెట్లో ప్రజెంట్ ట్రెండ్ ఇదే నడుస్తుంది ఎక్కువ ఎక్కడ చూసినా సరే ఏ పెళ్ళిలో చూసినా ఎక్కువ ఈ నక్షి జ్యువెలరీసే కనిపిస్తున్నాయి యాక్చువల్లీ నక్షి జ్యువెలరీ అనేది చూడడానికి మనకి గోల్డ్ జ్యువెలరీ లెక్కన ఉంటుందన్నమాట అండి అంటే మనకి కంపారిజన్ చేస్తే కనుక ఇది గోల్డా ఆర్టిఫిషియల్ అనేది ఎవరికి తెలియదు అంత రియల్గా ఉంటుంది నక్షి జ్యువెలరీలో క్వాలిటీ హై క్వాలిటీ పాలిషింగ్ యూజ్ చేస్తారన్నమాట అండి దానివల్ల దీని కాస్ట్ కూడా కొంచెం హైగానే ఉంటుంది ఈ లాంగ్ హారాల కాస్ట్కి వచ్చేటప్పటికి ఇవి రేంజ్ 2000 నుంచి స్టార్ట్ అవుతాయి అలానే ఇదిగో ఇవి చూడండి ఇది షార్ట్ హార్ అన్నమాట అండి ఇది చూసారు కదా చాలా బాగుంది కదా ఈ హారాల రేంజ్ వచ్చేటప్పటికి మనకి 1000 నుంచి స్టార్ట్ అవుతాయి దీంట్లో మెయిన్ నక్షి జ్యువెలరీ అంటే చూడండి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఎంత బాగున్నారు ఇక్కడికి వచ్చేటప్పటికి విష్ణుమూర్తి లక్ష్మీదేవి కూర్చున్నారు కదా ఎంతో బ్యూటిఫుల్గా ఉంది దీంట్లో మనకి వినాయకుడిది దొరుకుతుంది లక్ష్మీదేవి దొరుకుతుంది చాలా మూర్తులది మనకి ఇలా డాలర్స్ రూపంలో దొరుకుతుందన్నమాట అండి ఇవి మెయిన్ ఏంటంటే యాంటిక్ జ్యువెలరీ అన్నమాట అండి యాంటిక్ కలెక్షన్లో ఉంటుంది కాబట్టి చూడడానికి ఇది రియల్ గోల్డ్ లెక్క అనిపిస్తుంది మార్కెట్లో ట్రెండ్ ఇదే నడుస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఫస్ట్ యాక్చువల్లీ నేను వేసుకున్న జ్యువెలరీ తీసేసి ఈ జ్యువెలరీ పెట్టి చూపించాను అనుకోండి మీకు పక్కాగా కనిపిస్తుంది ఈవిడేంటి ప్రియా ఒక జ్యువెలరీ గురించి చెప్తానని వచ్చి ఈవిడ ఓన్ జ్యువెలరీ పెట్టుకుంది అనుకుంటున్నారా లేదు ఇప్పుడు మీకు ఆ కలెక్షన్స్ అన్నీ కూడా నేను ఒక్కొక్కటి సెట్ వైజ్ మీకు పెట్టుకుని చూపిస్తాను అవి ఎలా ఉన్నాయో కలెక్షన్స్ మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఇవి హారానికి వచ్చినాయి ప్రస్తుతం ఫస్ట్ ఇవి తీసాను కదా ఇవి పెడతాము హారానికి వచ్చినవి మనకి చోకర్ కూడా వేరే ఇచ్చారన్నమాట మనకు చోకర్ ఒకటే కావాలనుకునే వాళ్ళు చోకర్ తీసుకోవచ్చు మొత్తం సెట్ కింద బాగుంటుంది అనుకున్న వాళ్ళు అది ఇది కూడా తీసుకోవచ్చు దీనికి మెయిన్ ఇంకొకటి ఏంటంటే పాపిడి బిల్లు కూడా వచ్చిందన్నమాట అండి చూపిస్తాను అది కూడా మీకు పాపిడి బిల్లు కూడాని నేను 2 వేసుకుంటానండి నెక్స్ట్ సెట్ వేసుకుంటాను లాంగ్ యూస్ చేస్తాను 2 వేసి చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయో చూసి చెప్పండి బాగుంది కదా ఇప్పుడు ఇది లాంగ్ యాక్చువల్లీ మ్యారేజెస్కి వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట అండి ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే గోల్డ్ ట్రెండ్ కొంచెం వరకు తగ్గిందనే చెప్పాలి నా ఒపీనియన్ ప్రకారం నేను చెప్తున్నాను ఎందుకంటే చాలా వరకు
చాలా మ్యారేజ్ కి వెళ్తూ ఉంటాం, చాలా ఫంక్షన్స్ కి వెళ్తూ ఉంటాం, ప్రతి ఫంక్షన్ కి యూస్ చేసిన జ్యువెలరీయే యూస్ చేయాలంటే కొంచెం అన్ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. నాకైతే మెయిన్ ఇంపార్టెంట్ గా అలాగే అనిపిస్తుంది. అలాంటి ప్లేస్లో ఒక గోల్డ్ హారం కొనుక్కునే ప్లేస్లో ఇలాంటి నాలుగైదు సెట్లు కొనేసుకోవచ్చు కదా, చక్కగా ఒక్కసారి ఒక సెట్ మనం వేసుకోవచ్చు అన్నమాట, బాగుంటుంది అలాగా. ఇది చూడండి, ఇది పాపెట్ పిద్ది, ఇది కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగా చూసారా, ఇలా పెట్టుకుంటే బాగుంటుంది. ఇది కూడా నేను పెట్టి చూపిస్తాను. దీని మీదకి వచ్చేటప్పటికి మనకి మెయిన్ ఇదిగో చూడండి, యాంటిక్ స్టైల్లో వడ్డాణం బాగుంది కదా, ఇది కూడా నేను పెట్టి చూపిస్తాను. చూడండి దీంట్లో రూబీస్ స్టోన్స్ అవి చూడడానికి సేమ్ రియల్ స్టోన్స్లా ఉన్నాయి కదా మనకి. పర్ల్స్ ముత్యాలు కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. బా మనం ఇది పెట్టుకున్నామంటే 1 గ్రామ్ గోల్డ్ వడ్డాణం అనుకోరండి ఎవరన్నా, రియల్ గోల్డ్ వడ్డాణం పెట్టుకుంది. గాయత్రి కాస్ట్ ఎంత అని అడుగుతారు అన్నమాట, ఎందుకు అసలు పెట్టి చేయించావు అని అడుగుతారు. అబ్బా భలే ఉంది ఇలా పెట్టుకుంటే. నేను మొత్తం సెట్ అంతా పెట్టి చూపిస్తాను. దీని మీదకి సెటప్ మనకి బ్యాంగిల్స్ కూడా వచ్చినాయి అండి. బ్యాంగిల్స్ చూద్దాము. ఎస్ చూడండి, ఈ మల్టీ కలర్లో ఉన్నాయి స్టోన్స్, అవి బ్యాంగిల్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, వేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో రూబీస్ ఉన్నాయి, ఎమరాల్డ్స్ ఉన్నాయి, వైట్ స్టోన్స్ ఉన్నాయి, వేసుకుంటే అద్దరిపోతుంది బ్యాంగిల్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి చూడండి, ఇది రామ్ పర్వార్ హారం అంటారన్నమాట అండి. ఇది కూడా ట్రెండ్ నడుస్తుంది మార్కెట్లో, చాలా బాగుంది ఇది. యాక్చువల్లీ రామ్ పర్వార్ హారం ఏంటి అనుకుంటున్నారా, నేను విన్నప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది, కానీ చూసిన తర్వాత నాకు అర్థమైంది. రామ్ పర్వార్ హారం అంటే రామ్ పరివారం అట అండి, అంటే రాముడు సీత లక్ష్మణుడు అట అండి. తో డాలర్ రెడీ చేశారు ఈ ముగ్గురితోని. ఇదే మొత్తం అంతా కూడా చూసారు, చిన్న చిన్న స్టిక్కర్స్ టైప్లో ఉన్నాయి కదా. దీంట్లో కూడా ప్రతి ఈ డాలర్లో కూడా మనకి రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, అంగో హనుమంతుడు, మొత్తం నలుగురు ఉన్నారన్నమాట అండి. ఈ రాముడు సంబంధించిన పరివారం అంతా ఉన్నారు, వీటిని ఇలా రెడీ చేశారు. దీంట్లో చక్కగా మనకి రూబీస్, ఎమరాల్డ్స్, ముత్యాలు ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది, చూడగానే వేసేసుకోవాలనిపిస్తుంది. ఈ హారాన్ని కూడా మీకు వేసి చూపిస్తాను ఎలా ఉంటుందని చెప్పి. యాక్చువల్లీ దీని మీదకి మనకి ఇది షార్ట్, ఇదిగో ఇదిగో రియల్ కెంపులు ముత్యాలతో రెడీ చేసిన షార్ట్ మట అండి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ సెట్ వేసుకుందాం అనుకుంటున్నాను, దాని మీదకి ఈ సెట్ మీకు మ్యాచ్ చేసి చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీంట్లో మనకి డాలర్ చూడండి ఎంత బాగుందో. దీంట్లో కూడా హంస చాలా బ్యూటిఫుల్గా ఉంది, హంసలు. దీనికి కూడా చక్కగా బుట్టలు కాకుండా మనకి ఈ టైప్ హ్యాంగింగ్ టైప్ వచ్చినాయి. ఇప్పుడు మార్కెట్లో బుట్టలు కన్నా కూడా ఈ టైప్ హ్యాంగింగ్స్ బాగా నడుస్తున్నాయి ట్రెండ్. ఇప్పుడు నేను ఈ సెట్ ఈ లాంగ్కి ఈ షార్ట్ చోకర్ వేసి ఎలా ఉంటుందో చూపిస్తాను. దీనికి చక్కగా ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా, ఇది మనకి నక్షీ జ్యువెలరీ వడ్డాణం, ఈ వడ్డాణం మ్యాచ్ చేసేసుకోవచ్చు అంటండి. ఈ మ్యాచ్ చేసి మీకు కలెక్షన్ ఎలా ఉంటుందో చూపిస్తాను, ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేటప్పుడు చూడండి, ఇది బొట్టుమాల అంటారండి. యాక్చువల్లీ బొట్టుమాల ఏంటి, బొట్టుమాల అనేది నాకు ముందు అది డౌట్ వచ్చింది. బొట్టుతో మాల చేస్తారా ఏంటి అని అడిగాను. కాదు కాదండి, దీంట్లో మనకి యాక్చువల్లీ స్టిక్కర్ మనం పెట్టుకునే బొట్లు ఉంటాయి కదా, అటువంటి బొట్టు మోడల్స్లో ఉంటుంది చూడండి హారం అంతా, దానివల్ల మీకు బొట్టు హారం అంటారు దాన్ని అని చెప్పారన్నమాట. ఇది కూడా మార్కెట్లో ప్రజెంట్ ట్రెండ్ నడుస్తుంది. దీంట్లో మనకి 2 వెరైటీస్ ఆఫ్ స్టిక్కర్స్ ఉన్నాయి చూడండి. ఇది మనకి చూసారు కదా, రౌండ్ స్టిక్కర్ ఉంది, ఇక్కడ కోలగా మనకి లాంగ్ స్టిక్కర్ ఉంది. దీంట్లో కూడా మనకి ఇదిగో రూబీస్ ఉన్నాయి, మనకి వైట్ స్టోన్స్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం అంతా కూడా లక్ష్మీలతో ఉంది మటండి హారం అంతా చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, లక్ష్మీదేవులు ఉన్నాయి, బొట్లు ఉన్నాయి మటండి, మధ్యలో మనకి ఆ మోడల్ స్టిక్కర్స్ ఉన్నాయి, మొత్తం మిగిలినంతా కూడా లక్ష్మీదేవులు ఉన్నాయి. యాక్చువల్లీ దీన్ని మనం ఇలాగా లాంగ్ హారం కింద వేసుకోవచ్చు, లేదనుకోండి
ఒకవేళ మనకు సెట్స్ ఎక్కువైపోయినాయి, వడ్డాణాలు తక్కువైపోయినాయి, ఇంకో వడ్డాణ మోడల్ కావాలనిపించింది అనుకోండి, దీని వడ్డాణం కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించాను కదా మీకు రామ్ పరివార హారం ఉంది కదా, రామ్ పరివార హారానికి దానికి తగ్గ అన్ని ఎక్సెట్ పెట్టేసేసుకుని దీని కనుక మనం వడ్డాణం కింద పెట్టుకున్నాం అనుకోండి, అదొక ట్రెండ్లో ఉంటుంది, అలా కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి జ్యువెలరీ మనకి నల్లపూసలు మాట. నల్లపూసలు చూడండి, ఇవి క్రిస్టల్స్ మాట, చాలా బాగున్నాయి కదా, హై క్వాలిటీ క్రిస్టల్స్ మాట అండి. దీనికి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. దీనికి కిందకు వచ్చేటప్పటికి మనకి ఇది 1 గ్రామ్ గోల్డ్లోనే హంసలు, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా నచ్చింది నాకైతే, ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీంట్లో కూడా మనకి రూబీస్, ఎమరాల్డ్, ముత్యాలు అన్నీ కూడా మిక్స్ చేస్తున్నాయి ఇదిగా మాటండి. తర్వాత నల్లపూసలకు వచ్చేటప్పటికి మనకి నార్మల్ నల్లపూసలు, ఇవి కూడా 1 గ్రామ్ గోల్డ్ అన్నమాట. 1 గ్రామ్ గోల్డ్లో ఈ యొక్క వెరైటీస్ ఉన్నాయి చూడండి, దీంట్లో కూడా మనకి కలర్స్, దీంట్లో కూడా అన్నీ ఉన్నాయి, మల్టీ కలర్లో స్టోన్స్ యూస్ చేశారు, చాలా బాగున్నాయి. దీనికి తగ్గట్టే మనకి చిన్ని చిన్ని ఇయర్ రింగ్స్ ఇచ్చారు. నల్లపూసలు చిన్న చిన్ని పెట్టుకుంటే సింపుల్గా అకేషన్స్కి అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వేరే జ్యువెలరీ ఏమి వేయక్కర్లేకుండా సింపుల్గా నల్లపూసలు కనుక వేసుకుని లోన మనం సూత్రాలు తాడేసుకుని ఇలాంటి చిన్న చిన్న షర్ట్స్ పెట్టుకుని వెళ్తే ఏదైనా చిన్న అకేషన్స్ కానీ ఫంక్షన్స్ కానీ చిన్న చిన్న పార్టీస్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దాంట్లోనే నల్లపూసల్లో మనకి ఇంకొక వెరైటీ ఏంటంటే ఇది డైమండ్ మోడల్ అన్నమాట అండి. డైమండ్ మనకి వైట్ వచ్చింది చూడండి, మధ్యలో వచ్చేటప్పుడు మనకి రూబీస్ వచ్చినాయి, రూబీస్ వచ్చి చుట్టూ వచ్చేటప్పటికి అనుక డైమండ్స్ వచ్చినాయి, కింద ముత్యాలు వచ్చినాయి. దీనికి ఇయర్ సంబంధించి మనకి చిన్ని స్టడ్స్ లాంటివి వచ్చినాయి అన్నమాట అండి. ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా, చిన్ని స్టడ్స్, ఇవి కూడా పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. యాక్చువల్లీ వీళ్ళ దగ్గర ప్రియా ఓ కలెక్షన్స్లో నల్లపూసలు ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. నంబర్ నల్లపూసల్లో కలెక్షన్స్ వద్దని వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి, ఎన్ని వెరైటీస్ కలెక్షన్స్ ఉన్నా ఇంకా కొత్త కలెక్షన్ ఉంటే బాగుండు, ఇంకా అన్న వెరైటీస్ ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. మనకి యాక్చువల్లీ గోల్డ్లో చేయించుకునేటప్పుడే ఒక నల్లపూసలు సరిపోదని చెప్పి 4-5 వెరైటీ ఆఫ్ నల్లపూసలు మోడల్స్ చేయించుకుంటూ ఉంటాం కదా, అది బడ్జెట్ ఎక్కువైపోతుంది అనుకునేవాళ్ళు ఇలాగా సింపుల్గా ఇలాగ 1 గ్రామ్ కూడా కొనేసుకుని ఒక 5-6 వెరైటీస్ పెట్టేసుకున్నారు అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ నేను జ్యువెలరీకి వచ్చేటప్పటికి మెయిన్ చెప్పాల్సింది మనకి ఇవి చూపిస్తాను చూడండి, చెవులవి ఎంత బాగున్నాయంటే ఇవి కూడా మనకి రామ్ పరివార హారానికి వేసుకోవచ్చు అన్నమాట అండి. అలానే ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. ఈ చెవులకి మనకి చెమచోరాలు వచ్చినాయి, అలాంటివి చెవులవి పెట్టుకొని ఇలాంటి చెమచోరాలు పెట్టుకుంటే అసలు ఈ మధ్యన ట్రెడిషనల్గా చాలా తగ్గిపోయింది, కానీ ఇటువంటి ట్రెడిషనల్ చెమచోరాలు పెట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఇలా చూడండి. సింపుల్గా నీట్గా ట్రెడిషనల్ వేర్ జడ వేసుకుని చిన్న మంచి ఇలాంటివి పెట్టుకుని ఇలాంటివి పెట్టుకుని ఉంటే చాలా బాగుంటుంది. అదే కాకుండా మనం బొట్లో దుద్దులు పెట్టుకుంటాం చూసారా, బొట్లు పెట్టుకుని దానికి ఇటువంటి సంసారాలు పెట్టుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీంట్లో చూడండి మామిడి పిందుల కలెక్షన్ ఉంది, దీంట్లో కూడా ఇది కూడా బొట్టు మాల్లో ఉన్నట్టు దీన్ని కూడా ఇక్కడ స్టిక్కర్స్ ఇచ్చారు చూడండి, చిన్న చిన్న స్టిక్కర్స్ ఉన్నాయి మన బొట్టు టైప్లోనే ఉన్నాయి. కిందకు వచ్చేటప్పటికి సంకులు మాటండి, మామిడి పిందులు మోడల్లో ఉన్నాయి, దాని కింద ముత్యాలు ఉన్నాయి మాటండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీకు ఇక్కడ నేను చూపించే జ్యువెలరీ కలెక్షన్స్లో దేని గురించైనా ప్రైస్ కాస్ట్ తెలుసుకోవాలనిపిస్తే కనుక చక్కగా మీరు ఏ జ్యువెలరీ గురించి తెలుసుకోవాలనిపిస్తుందో ఆ జ్యువెలరీకి సంబంధించి మీరు ఒక స్క్రీన్ షాట్స్ తీసుకుని మాకు ఇన్స్టాలో కనుక పంపించారంటే మీకు ఆ జ్యువెలరీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాము. మీకు ఈ జ్యువెలరీ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే నేను యాక్చువల్లీ ప్రియావో జ్యువెలరీ వాళ్ళది ఇన్స్టా పేజ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కదా, వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి అడిగినా కూడా ఆవిడ మీకు చక్కగా డీటెయిల్స్ అన్నీ చెప్తారు, మీకు కావాల్సింది మీరు బై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి చూడండి వైట్ కలర్ డైమండ్ సెట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. నెక్స్ట్ సెట్ ఇది నెక్ చోకర్ అంటారు అన్నమాట అండి. దీని మీదకి యాక్చువల్లీ మనకి చెవులు కూడా వచ్చినాయి, ఇవి చూడండి ఎంత బాగున్నాయో, చాలా బ్యూటిఫుల్గా ఉన్నది కదా. ఈ సెట్ని కనుక మనం ఒక సెట్ పెట్టుకుని వెళ్ళామంటే వేరే ఇంకేమీ జ్యువెలరీ వేయక్కర్లేదు అంటండి. దీనికి అసలు లాంగ్ చైన్ వేసుకోవాల్సిన పని కూడా లేదు. హెవీగా మనం బ్రైడల్ కలెక్షన్ కనుక్కుంటే కనుక మొత్తం దీంతోపాటు లాంగ్ చైన్ అన్నీ కూడా వేసుకోవచ్చు, లేదంటే సింపుల్గా ఏదైనా అకేషన్కి వెళ్ళాలంటే కనుక రాయల్గా సారీ కట్టుకొని నెక్ సెట్ పెట్టుకుంటే ఉంటుంది మరండి, అద్దరిపోతుంది అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో బీడ్స్, యాక్చువల్లీ దీని మీద మధ్యలో రూబీస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, కింద ముత్యాలు కూడా అంత బాగా వచ్చినాయి.
మొత్తం అంతా కూడా అన్కట్ డైమండ్స్ మట్ అండి కదా చాలా బాగుంది కదా నెక్స్ట్ ఇదే టైప్ లో మనకి వైట్ సెట్ వచ్చేటప్పటికి ఇదిగో దీని మీదకే మనకి సేమ్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఉన్నాయమట అండి టు బ్యాంగిల్స్ చూసారా బ్యాంగిల్స్ కూడా సేమ్ ఫినిషింగ్ లో సేమ్ డిజైన్ లో వచ్చేని మనకి ఇదిగో అవే రూబీస్ వచ్చేని అదే అన్కట్ డైమండ్స్ వచ్చేనిమట అండి చూసారు కదండి ఎంత బాగుంది ఈ సెట్ అంతా ఇది లాంగ్ చైన్ చూసారు కదా నాకు ఇప్పుడు చూపించాను కదా ఈ ఫినిషింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే ఈ స్టోన్స్ అంతా కూడా ఎంత నీట్ గా కనిపిస్తున్నాయో ఈ ఫినిషింగ్ ని డైమండ్ ఫినిష్ అంటారమట అండి యాక్చువల్లీ డైమండ్ ఫినిష్ అంటే మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పటికి ఇలాగ సిల్వర్ లుక్ ఉంటుంది ఎక్కడ కూడా మనకి గోల్డ్ లుక్ అనేది కనిపించట్లేదు చూసారు కదా మొత్తం హారం మొత్తం అంతా కూడా ఒక సిల్వర్ స్టోన్స్ లెక్కనే కనిపిస్తుంది అదే బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి చూడండి మొత్తం అంతా కూడా గోల్డ్ ఉంటుంది ఇది గోల్డ్ ఫినిష్ మటండి 1 గ్రామ్ గోల్డ్ కదా ప్యూర్ గోల్డ్ కాదు 1 గ్రామ్ గోల్డ్ ఇదిగో మొత్తం అంతా కూడా గోల్డ్ ఫినిష్ ఉందమటండి ఫినిష్ కూడా ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది దీని కాస్ట్ కూడా కొంచెం కంపేర్ చేస్తే మిగిలిన 1 గ్రామ్ జ్యువెలరీలో ఈ డైమండ్ ఫినిషింగ్ కి అదే డైమండ్ పాలిషింగ్ వచ్చేటప్పటికి డైమండ్ ఫినిషింగ్ కి కొంచెం కాస్ట్ కూడా హై కాస్ట్ ఏ ఉంటుంది మీకు ఏ జ్యువెలరీకి సంబంధించిన కాస్ట్ కావాల్సి వచ్చినా కూడా చక్కగా మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కామెంట్స్ లో అడగండి మీకు ఎటువంటి దాని కావాల్సి వచ్చినా కూడా ఆన్సర్ చెప్తాం దాని ప్రైస్ కూడా నీట్ గా మీకు కింద మెసేజ్ లో రాసి చెప్తామట ఇప్పుడు గనక నేను ఈ డైమండ్ జ్యువెలరీని వేసి చూపించానంటే ఎలా ఉంటుంది ఒక బ్రైడ్ లుక్ వచ్చేస్తుంది మళ్ళా గాయత్రి పెళ్లి నాటి రోజులు గుర్తొచ్చేస్తాయి ఒక బ్రైడ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది ఒక పెళ్లి కూతురికి ఈ సెటప్ పెట్టుకుంటే ఎంత బాగుంటుంది అనేది ఈ జ్యువెలరీని కూడా ఒకసారి నేను పెట్టుకుని చూపిస్తాను ఇదిగో చూసారు కదా మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ వడ్డాణం దీని మీదకి ఇది ఈ వడ్డాణం పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ నేను ఇక్కడ ఒక వడ్డాణం పెట్టుకున్నాను చూసారు కదా ఇది నక్షీ జ్యువెలరీ మొత్తం టోటలీ మనకి గోల్డ్ లుక్ ఉన్న వడ్డాణం అన్నమాట అండి అదే ఇదిగో ఇది చూసేటప్పటికి మనకి డైమండ్ ఫినిషింగ్ ఉంది దీంట్లో వైట్ స్టోన్స్ మనకి గోల్డ్ మిక్సింగ్లో ఉంది లక్ష్మీదేవి వడ్డాణమే ఇదిగో ఇదిగో చూడండి మీకు పక్క పక్కన పెట్టి చూపించేటప్పటికి దానికి దీనికి మీకు వేరియేషన్ తెలుస్తుంది కదా ఆ లుక్కి ఈ లుక్కి కొంచెం కంపారిజన్ చూడండి చేంజ్ ఉందా ఏ సెటప్కి ఆ సెట్ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేను ఆ సెట్ కూడా మీకు వేసి చూపిస్తాను ఎలా ఉంటుందో చూసి చెప్పండి సెట్ వచ్చేటప్పటికి ఇది బీడ్స్ కలెక్షన్ అన్నమాట అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఈ బీడ్స్ కలెక్షన్ ఆనెక్స్ బీడ్స్ అంటారన్నమాట అండి వీటిని చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇవి పింక్ కలర్ బీడ్స్ వచ్చేటప్పటికి వీటిని స్పిన్నర్స్ అంటారు అదే ఈ గ్రీన్ కలర్ బీడ్స్ ఉన్నాయి చూసారా వీటిని పంప్కిన్ బీడ్స్ అంటారన్నమాట అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఇంకా డాలర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇది మ్యాట్ ఫినిషింగ్ డాలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా అందంగా కనిపిస్తుంది కదా ఈ డాలర్ కింద వచ్చేటప్పటికి ఇదొక షేప్లో ఉంది ఇదొక షేప్లో ఉంది దీనికి సంబంధించి ఇంత క్యూట్గా ఉన్నాయి ఎంత క్యూట్గా ఉన్నాయంటే చిన్ని చిన్ని ఇయర్ రింగ్స్ యాక్చువల్లీ ఈ సెట్ వేసుకుని ఇయర్ రింగ్స్ వేసుకున్నాం అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అదొక సింపుల్ లుక్ వస్తుంది మంచి మంచి కాటన్ శారీస్ మీదకి జార్జెట్ శారీస్ మీదకి ఇటువంటి సెట్ వేసుకున్నామంటే చాలా రాయల్ లుక్ ఉంటుంది అన్నమాట అండి ఎలిగెంట్గా ఉంటుంది లుక్ ఒకసారి ఎవరైనా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ప్రియ ఓక్ జ్యువెలరీ వాళ్ళ కలెక్షన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా 1 గ్రామ్ జ్యువెలరీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో యాక్చువల్లీ వీళ్ళ దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి మనకి ఎటువంటి కలెక్షన్స్ కావాలన్నా కూడా నేను కింద వీళ్ళది డిస్క్రిప్షన్లో వీళ్ళ యూట్యూబ్ ఛానల్ది ఇన్స్టాగ్రామ్ది అన్ని లింక్స్ కూడా ఇస్తున్నాను మీరు కింద లింక్స్ని కనుక క్లిక్ చేసి వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు మీకు ఎటువంటి వెరైటీ కావాలంటే వాటి గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు వాటిని బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా టక్కనే ప్రెస్ చేయండి ఎందుకంటే మాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ వరకు చేరాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రి రాజ్ చూసారు కదా ఫ్రెండ్స్ జ్యువెలరీ కలెక్షన్ ఈ వీడియోలో ఇంకొక స్పెషల్ కూడా ఉంది అదేంటనుకుంటున్నారా మా సబ్స్క్రైబర్స్కి నేను గివ్ అవే కండక్ట్ చేయబోతున్నాను ఈ గివ్ అవేని మీరు గెలవాలంటే నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి వీడియోస్ని ఫుల్గా చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి రెగ్యులర్గా ఎవరైతే మా ఛానల్ని ఫాలో అవుతున్నారో వాళ్లలో ఒక 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి మా సైడ్ నుంచి ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వబోతున్నాం మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ గాయత్రి రాజ్ థ్యాంక్ యూ